జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీ అందరూ ఎదురు చూస్తూ నన్ను తిట్టుకుంటున్నా, అందుకు నేను లేట్గా చేస్తున్నది. ఏంటి అంటే, అమ్మ ముందే మీరు చెప్పండి అమ్మ, మేము ఏ డ్రెస్ వేసుకోవాలి, బట్టలు తీసుకోవాలంటే మీరు వీడియో చేస్తేనే కానీ మాకు కుదరదు అనేసి అసలు ఫోన్ల మీద ఫోన్లు, ఫోన్ల మీద ఫోన్లు. నాకు హెల్త్ బాగోకపోయినా మీ ఫోన్లతోటి ఉత్సాహం వచ్చేసింది. చాలా చాలా నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. సరే, మీరు జనవరి 1 తారీఖు రోజు నాడు ఏ బట్టలు వేసుకోవాలి, ఏ కలర్ డ్రెస్ వేసుకోవాలి, ఏ కలర్ వేసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా మీరు చక్కగా పరిపూర్ణంగా ఆరోగ్యంతో ఆనందంగా ఐశ్వర్యంతో ఉంటారన్నది నేను చెప్తాను. సరే, మీ అందరికీ కూడా నేను అంటే ఆల్మోస్ట్ గోదాదేవి పాయింట్స్ గురించి మీకు తెలుసు. నెక్స్ట్ ముందు వీడియోలో మీరు విన్నారు కాబట్టి ఎవరికైనా కావాలి అంటే, ఎందుకంటే తక్కువ చేయించాను అనేసి చాలామంది అడుగుతున్నారని మళ్ళీ నేను చేయించాను. ఈ ధనుర్మాసం అంతా కూడా పూజలో పెట్టి సంక్రాంతి వెళ్ళిన తర్వాత ఇస్తాను కాబట్టి ఎవరికైనా కావాలంటే కనుక మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోండి. అలాగే ఈ నెల అంతా కూడానమ్మా నేను రాగి కుంచాలు, రాగి కుంచాలు మన పూజా స్టోర్ వాళ్ళ దగ్గరే తీసుకున్నాను. రాగి కుంచాలు చేయించి మీ అందరికీ ఇద్దామన్న ఉద్దేశం ఉంది. ఎందుకని అంటే ఈ మాసమే, ఈ ధనుర్మాసంలోనే పౌర్ణమి వచ్చేటప్పటికి మృగశిర నక్షత్రంతో ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే మనం గజలక్ష్మి కాయిన్లని ఇలాగని ఇవన్నీ పెట్టుకుంటున్నాం, కానీ మృగశిర నక్షత్రం వచ్చేటప్పటికి కుజుడికి సంకేతం. కుజుడికి లోహం ఏంటి అంటే రాగి. ఎప్పుడైతే మనం రాగి కొనుక్కుంటామో రాగి ఇంట్లో ఉంటుందో ఇంట్లోకి అన్నీ రావటం మొదలు పెడతాయి అని నేను చెప్తున్నాను కాబట్టి నాకు సడన్గా అనిపించింది వీళ్ళు చేయించి బయటికి ఇస్తున్నారు, సరే నేను తీసుకుందాం అనేసి నేను తీసుకున్నాను. మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోండి. చేయించుకుంటే ఈ నెల రోజులు కూడా మీకు గోదాదేవి అమ్మవారి పూజలో ఈ కుంచాలను పెట్టి తర్వాత ఈ కుంచాలకి సంబంధించి లక్ష్మీదేవికి సంబంధించి కుబేరుడికి సంబంధించి అమ్మవారికి వెంకటేశ్వర స్వామికి ఇవన్నీ నేను చేసిన తర్వాతే మీ ఇల్లు కొంచెంతో డబ్బులు కొలవాలి. ఎవరు ఆ గోవిందరాజు స్వామి వచ్చే మీ ఇంట్లో ఉన్న శ్రీనివాసుడి దగ్గరికి వచ్చే డబ్బు కొలవాలన్న తపనతోటే నేను చేయిస్తున్నాను. ఎవరికైనా కావాలంటే తీసుకోండమ్మా, మిమ్మల్ని తీసుకోమని నేనేం బలవంతం చేయట్లేదు. కాకపోతే కొంతమందికి ఒక రకమైన ఇది ఉంటుంది, అంతే ఎందుకు మీకు గోదాదేవి పాయింట్ రావాలి ఇంటికి అన్నా గోదాదేవిని పూజించాలన్నా చాలా కష్టం. ఒకళ్ళు ఇద్దరు ఎవరో అన్నారంట, గోదాదేవి కాయిన్ మాకు వచ్చేసిందమ్మా, మేము తెచ్చుకున్నాం, మాకు వద్దులేమ్మా, గజలక్ష్మి కాయిన్ కావాలి అన్నారంట. ఆ తల్లి అందరింటి దగ్గర ఉండదండి. కాబట్టి ఆ తల్లి రావాలంటే ఆ తల్లి అనుగ్రహమే మనకు ఉండాలి. శ్రీనివాసుడు అనుగ్రహం మనకు కలిగితేనే ఆ తల్లి అడుగు పెట్టిందంటే ఇంకింట్లో జ్యేష్ఠాదేవి దరిద్ర దేవత పారిపోయి లక్ష్మీదేవి ఇంక గోదాదేవి కలిసే ఇంకింట్లో ఉండటం అనేది ఉంటుంది. సరే, ఎవరికైనా సరే రాగి కుంచాలు, రాగి కుంచాలతో పాటు మీకు ఏంటి అంటే, మీకు దీని గురించి నేను నెక్స్ట్ వీడియో ఒకటి చేస్తాను, మీకు కంగారు పడకండి. కాకపోతే రిజిస్ట్రేషన్ చేయించుకుంటారనేసి నేను ముందు చెప్తున్నాను. మీకు రాగి కుంచాలన్నింటిని కూడా ఎదురుగా పెట్టి కూడా నేను వీడియో చేస్తాను, మీరేం కంగారు పడద్దు. అయితే ఈ రాగి కుంచాల్లో వేయడానికి ఏమేం కావాలంటే నేను 4 ఐటమ్స్ ప్రధానంగా పంపిస్తాను. ఏంటి అంటే గోమతి చక్రాలు 1 డజను, లక్ష్మీ గవలు 1 డజను, తర్వాత మీకు గురువింద గింజలు 1 డజను, తర్వాత కలువ పూసలు 1 డజను. ఈ 4 వీటిని కొంచెంతో పాటు కుంకుమతో పాటు నేను మీకు పంపిస్తాను. కాబట్టి ఎవరికైనా కావాలి అంటే రిజిస్ట్రేషన్ చేయించుకోండి, కంగారు పడకండి. ఈ నెల రోజులు నేను పూజ చేసిన తర్వాతే మీకు ఎప్పుడు భోగి రోజు నాడు కూడా అమ్మవారి కళ్యాణంలో పెట్టుకున్న తర్వాతే నేను మీకు సంక్రాంతి వెళ్ళిన తర్వాత ప్యాకింగ్లు అవుతాయి పంపించడం అనేది ఉంటుంది. ఎవరికైనా కావాలి అంటే కనుక రిజిస్ట్రేషన్ చేయించుకోండి. సరే, మీ అందరికీ కూడా కొత్త సంవత్సరం 2021 చక్కటి అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలి అనేసి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. సరే, ఏం చేయాలి, ఏ పండు తినాలి అన్నది మీకు నేను ముందు వీడియోలో తెలియజేస్తాను. ఇప్పుడు ఏంటి అంటే డ్రెస్సులు, ప్రతి ఒక్కళ్ళు డ్రెస్సులు డ్రెస్సులు డ్రెస్సు అంటారు. కేవలం ఒక్క రంగే కట్టుకోవాలండి. ఏంటి అంటే ఎల్లో.
మీ ఇష్టం. ఎల్లో థిక్లో థిక్ ఎల్లో కట్టుకుంటారా, లైట్ ఎల్లో కట్టుకుంటారా అన్నది మీ ఇష్టం. చూడండి, ఈ సంవత్సరం నేను చెప్పాను కదా మనకు అదృష్టం ఏంటి అంటే గోదాదేవి అంటే ధనుర్మాసం మంచి డేట్లో మంచి అంటే బుధవారం రోజునాడు ఆ తల్లిని సేవించుకుంటానికి ధనుర్మాసం మొదలవుతుందని చెప్పాను కదా. అలాగే ఈ నెలలో మాల వేసిన వాళ్ళు ఉంటారు చూసారండి, వాళ్ళందరికీ ఒక ప్లస్ ఏంటంటే కొత్త బట్టలు కట్టుకుంటాం అనేది ఫస్ట్ తారీఖున వాళ్ళు ఎల్లో కలర్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళని స్వామి ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఇంకా శీఘ్రంగా కరుణించేస్తారు, అమ్మ కూడా కరుణించేస్తుంది. అంటే మనం కట్టుకోవాల్సిన డ్రెస్ ఏంటంటే ఎల్లో కలర్. మీరు ఎవరైనా సరే గుర్తుంచుకోండి, ఇంకొక వీడియోలు నేను చేసిన తర్వాతే వస్తున్నాయి, వేరే వేరే కలర్స్ ఏమన్నా చెబితే మీరు కట్టుకుంటే మీది పొరపాటు తప్ప నాది కాదు. నేను అన్నీ పరిశీలించుకునే నేను చెబుతున్నాను. ఎందుకనంటే నెక్స్ట్ వచ్చే సంవత్సరం అనేది చాలా చాలా ప్రాబ్లంతో కూడుకున్నది, అందులోనూ హెల్త్ ప్రాబ్లమ్స్, మనీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇట్లన్నింటినీ తరిమి కొట్టాలి అని అన్నా మనకి శాంతి అందులోనూ ఐశ్వర్యం కలగాలి అన్న కేవలం నేను ఇంకొక కలర్ కూడా చెప్పట్లేదు మీకు, ఒకటే ఒక కలర్ పసుపు రంగే వేసుకోవాలి, ఎల్లో కలరే వేసుకోవాలి అంతే. మీరు అలా గనక వేసుకున్నట్టయితే చాలా చాలా బాగుంటుంది. ఇంకోటి గుర్తుంచుకోండి, ఎల్లో కలర్లోకి వచ్చేటప్పటికి బ్లాక్ బార్డర్లని బ్లాక్ అని ఇలా ఉండే మట్టుకి ఏమీ వేసుకోకండి. మ్యాక్సిమం పూర్తిగా ఎల్లో ఉంటే మంచిది, పూర్తి ఎల్లో లేదనుకోండి అక్కడక్కడ వైట్ కానీ లేదంటే లైట్గా ఏదైనా అదేంటి పింక్ షేడ్ కానీ కొంచెం ఎరుపు రంగు కానీ ఉంటే పర్వాలేదు, కానండి పూర్తిగా నలుపు అని లేదంటే గ్రే కలర్ అని గ్రీన్ కలర్ అని తర్వాత ఇవి గనక ఉన్నట్టయితే మీకు సమస్యలు తప్పవు. కాబట్టి నేను చెప్పినట్టుగా ఎల్లో కలర్ డ్రెస్ కనుక వేసుకుంటే ఈ సంవత్సరం చూడండి, పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం వాళ్ళందరూ కూడా నాకు ఫోన్ చేసి మెసేజ్ల రూపంలో తెలియజేస్తున్నారు, చాలా సంతోషం. కాబట్టి మీరందరూ బాగుండాలి, అలాగే నేను బాగుండాలి, స్వామిని సేవించుకోవాలి. మనకి జనవరి ఫస్ట్ నాకు ఎందుకంటే అంత ఆనందం అంటే ధనుర్మాసంలో వస్తుందండి, చాలా 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 సంతోషంగా మనం చేసుకోవాలి. సరే ఇంకొకటి ఏంటంటే ధనుర్మాసంలో వచ్చిన మీకు సరే ఇంకొకటి మీకు చాలామందికి ఒకప్పుడు నేను కర్పూరాలు ఇచ్చేదాన్ని, అయితే ఇవి రావడం కొంచెం కష్టం అవుతుంది అనేసి నేను మానేసాను. చాలామంది అడుగుతున్నారు, సరే ఆ ఫోన్లో వాళ్ళ మీ అందరికీ చెప్పే బదులు ఒక్కసారి నేను వీడియోలో చెప్పాను అనుకోండి, మీ అందరికీ తెలుస్తుంది కదా అని చెప్తున్నాను. మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే కర్పూరాలు తీసుకోండి. దీనికి నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత ఒక్క 3 రోజులు మాత్రమే పూజ చేసి ఎమ్మటి పంపించేస్తాను, వీటిని అయితే ఎమ్మటి పంపించేస్తాను. వీటి మీద ఇంకొక వీడియో కూడా నేను చేస్తాను, అసలు ఎలా పెట్టుకోవాలి ఏంటి దీని విశేషం ఏంటి అన్నది కూడా నేను చేస్తాను. సరే అయితే మీకందరికీ ఒక డౌట్ రావచ్చు ఏంటమ్మని కొత్త వాళ్ళకి, పాత వాళ్ళకైతే తెలుసు ఎందుకంటే పట్టుకెళ్ళిన తర్వాత చాలా బాగుంది మాకు కావాలమ్మా కావాలి అని అంటుంటే ఒక రకంగా కష్టమయ్యింది కాబట్టి నాకు తర్వాత నేను కూడా చాలామంది ఫోన్ చేస్తున్నారనేసి చేయించడం జరిగింది. మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక ఇవో చూపిస్తున్నాను, తెప్పించుకోండి. ఇదైతే మటుకు మీరు రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత మ్యాక్సిమం 3-4 రోజుల్లో మీకు నేను పంపించేస్తాను, అంటే పూజ చేసిన తర్వాత పంపించేయడం అనేది ఉంటుంది. ఎందుకని అంటే దీని గురించి అలాగే ఒక మంత్రాన్ని అనేది మీకు నేను చెప్పడం కూడా నేను చేస్తాను, మీరేం కంగారు పడద్దు. తర్వాత ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ కూడా ఎలా పెట్టుకోవాలి ఏంటి అన్నది మీకు నేను ఒక వీడియో చేస్తాను. మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీ గోత్రనామాలు పంపించండి, పర్పస్ ఏంటని పంపించండి. డబ్బు నిలబడాలా, మనశ్శాంతి కావాలా, ఇలాగ భార్యాభర్తలు గొడవలా అన్నది కనుక చెబితే కనుక నేను దీంతో పూజ చేసి మీకు నేను పంపించడం అనేది ఉంటుంది. దీని గురించి నేను వేరే వీడియోలో నేను తెలియజేస్తాను, కంగారు పడకండి. అలాగే జనవరి 1st ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అలాగే ధనుర్మాసం అంటే నాకు చాలా ఇష్టం, జనవరి 1st కూడా మనకి ధనుర్మాసంలోనే వస్తుంది, అందులోనూ నేను కూడా ధనుర్మాసంలోనే పుట్టాను, అందుగురించేనేమో నాకు ధనుర్మాసం అంటే చాలా చాలా ఇష్టం అండి. జనవరి 1st ఏమో అందరూ సంతోషంగా ఉంటారు, మా ఇంట్లో ఎక్కువ సంతోషంగా ఉండేది ఎప్పుడు అని అంటే 3వ తారీఖు. 3వ తారీఖు నా పుట్టినరోజు కాబట్టి ఆ రోజున ధనుర్మాసంలో వస్తుందని నాకు సంతోషం. ఏంటంటే స్వామివారికి విష్ణుమూర్తి అదేంటి
పారాయణం పెట్టుకుంటాం అంటే లక్ష్మీదేవికి సంబంధించి, గోదాదేవికి సంబంధించి, వెంకటేశ్వర స్వామికి సంబంధించి పారాయణాలు పెట్టుకుని, విష్ణు సహస్రనామ పారాయణం ఇవన్నీ పెట్టుకుని నేను నాకు తోచిన విధంగా నేను కొంతమందికి భోజనాలు అవి పెట్టుకుని సంతోషంగా ఉండటం అనేది మా ఇంటిళ్ళ పాతి కూడా నా పుట్టినరోజైనా వాళ్ళు చాలా సంతోషంగా చేస్తారు. అమ్మని కూడా ఆ ధనుర్మాసంలో స్వామిని అమ్మని కూడా చాలా సంతోషంగా సేవించుకుంటాం మేము. ఆ రకంగా మాకు ఫస్ట్ తారీఖు కన్నా మూడో తారీఖున ఎక్కువగా సంతోషంగా ఉండటం అనేది జరుగుద్ది. సరే నిరుడు నేను మీ అందరికీ చెప్పేశాను నా పుట్టినరోజు మూడో తారీఖు అనేసి. చాలామంది మెసేజ్లు చేశారు, చాలామంది ఫోన్లు చేశారు, నేను బాగుండాలని కోరుకున్నారు. మీ కోరిక వలన ఈ ఒక రకంగా చెప్పాలంటే ఈ కరోనాలో కూడా మీరందరూ బాగున్నారు, మీ అందరితో పాటు నేను బాగున్నాను. మనందరం సంతోషంగా ఉండాలంటే స్వామి పాదాలే పట్టుకోవాలి. జై శ్రీమన్నారాయణ.